ఈ ప్రశ్న అడుగుతున్నవారు సంధ్య నమస్కారం సద్గురు హిందీ సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించే ఒకతను ఈ రోజున ఆత్మహత్య చేసుకున్నాడు అది నన్ను చాలా గురి చేసింది ఈ మధ్యకాలంలోనే రాబిన్ విలియమ్స్ ఇంకా ఇలా ఎన్నో విజయాలు సాధించిన చాలా మంది ఇలాంటి ఘోరమైన పనిచేశారు మన సమాజంలో ఎక్కడ పొరపాటు ఉంది ఎన్నో విజయాలు సాధించిన వారు కూడా వారి జీవితాలను ఈ విధంగా అంతం చేసుకుంటున్నారు సరే ప్రతిరోజు సారీ దాదాపు ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ సంఖ్య హత్యకు గురైన వారికంటే ఇంకా యుద్ధాల్లో పోయిన ఎంతో ఎంతో ఎక్కువ ఎక్కువ అదేమిటంటే ఈ నటుడు లేదా ఈ నటి ఎవరో నాకు తెలీదు సుశాంత్ సింగ్ రాజ్పూత్ సరే నాకు కొద్దిమంది పేర్లు మాత్రమే తెలుసు అందువల్ల నాకు ఈ వ్యక్తి గురించి నేను ప్రత్యేకించి ఈ వ్యక్తి గురించి ఏమీ చెప్పదలుచుకోవడం లేదు అలా జరగడం దురదృష్టకరం ఎందుకంటే ఆయన జీవితం గురించి మాకేమీ తెలియదు కానీ ఇలా ఎందుకు జరుగుతోంది ఇది ఒక పెద్ద విపత్తు అని అనొచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల మంది మరణిస్తున్నారంటే ప్రతి నలభై సెకండ్లకు దాదాపు ప్రతి నలభై సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని అర్థం అది చిన్న విషయం కాదు సరే దానికి ఎన్నో అంశాలున్నాయి ఒకవేళ మీరు ఎందుకంటే ప్రజలు వారికి ప్రియమైన వారిని గాని వారు అభిమానించే ఎవరినైనా గాని పోగొట్టుకున్నప్పుడు వారు ఎంతో భావోద్వేగానికి గురవుతారు వారు ఎలా చూడాలో అలా చూడలేరు కాని మీరు కనుక వారిని ఒక వ్యక్తిగా కాకుండా వారిని ఒక జీవంగా చూసేందుకు సుముఖంగా ఉంటే ఒక వ్యక్తి కుంగిపోవడానికి గల కారణాల్లో ఒక కారణం ఏమిటంటే ఈ కుంగిపోవడం అనేది ఆత్మహత్యకు దారి తీయొచ్చు లేదా డిప్రెషన్ కు దారి తీయొచ్చు లేదా మరొక బాధకు దారి తీయచ్చు అది ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటుంది కానీ ప్రాథమికంగా వారు కుంగిపోతున్నారు జీవం కుంగిపోవడం లేదు జీవం కుప్పకూలిపోతే అది వేరే విషయం అది కాలభైరవుడి పని మీరు ఆయన పని చేయాలనుకోకూడదు ఆయన కంటే ముందుగా వెళ్లి మీకు మీరే ఆ పని చేసుకోవాలనుకోవడం సరే ఇది మనం కారుణ్యంతో చూడాల్సిన సందర్భమని నాకు బాగా తెలుసు దీని అర్థం నాకు కారుణ్యం లేదని కాదు ఇది సున్నితమైన విషయమే కానీ మీరు దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడండి అంటున్నాను అప్పుడే దాని గురించి అది ఏమిటి అన్న దాని గురించి మీరు గ్రహించగలుగుతారు లేదంటే ఎవరైనా పోయినప్పుడు లేదా ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు భావోద్వేగానికి గురవుతారు ఇక ఇదే ప్రపంచానికి అంతం అనుకుంటారు రెండు మూడు రోజులు గడిచిన తర్వాత మీరు మీ పనుల్లో పడిపోతారు మళ్లీ జీవితం కొనసాగుతుంది దీని గురించి మర్చిపోతారు మళ్లీ ఎవరైనా చనిపోయినప్పుడు అదే భావోద్వేగానికి గురవుతారు మళ్లీ అవే భావోద్వేగాలు అదే ఘర్షణ మళ్లీ ఆ మొదటి స్థితికి పోతారు అందుకని మీరు వారిని ఒక జీవంగా చూడాలి ఒక వ్యక్తిగా కాదు మరి ముఖ్యంగా వారిని మీతో ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగాను లేక మీరు ప్రేమించిన వ్యక్తిగాను చూడకూడదు వారిని ఆ విధంగా చూడకూడదు వారిని కేవలం ఒక జీవంగా చూడాలి ఒక జీవం ఈ పని ఎందుకు చేస్తుంది దీనికి ఎన్నో ఎన్నో పొరలున్నాయి ఒక ప్రాథమికమైన అంశం ఏమిటంటే వారి జీవితానుభూతి ఆహ్లాదకరంగా లేదు ఎందుకంటే ప్రస్తుతం మీరు జీవిత అనుభూతిని మరి కోసమో తాకట్టు పెట్టేశారు మీరు దాన్ని ప్రపంచంలో విజయానికో లేదా ధనానికో డబ్బుకో బంధుత్వాలకో ఎన్నో విషయాలు ఎన్నింటికో తాకట్టు పెట్టేశారు మార్కెట్ పడిపోతే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు ప్రేమ విఫలమైతే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఆస్తి పోతే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకంటే దురదృష్టవశాత్తు మీ దృష్టిలో ఒక మనిషి అంటే కేవలం వీటన్నింటి సమాహారమే నా డబ్బు నా ఇల్లు నా కుటుంబం నా బంధుత్వాలు నా ఉద్యోగం అధికారం నా పేరు నా ప్రతిష్ట వీటన్నింటి అతుకుల బొంతనే మనిషి అంటున్నారు సరే దీనర్థం అతుకుల బొంత అంటే అది ఎన్నో ముక్కలను కలిపి ఒకటిగా చేసింది ఏ క్షణమైనా అది విడిపోవచ్చు అందులో ఒక భాగాన్ని కాల్చేస్తే అదంతా ముక్కలు ముక్కలుగా ఊడిపోతుంది సరే ఇప్పుడు చాలా ప్రశ్నలు తలెత్తుతాయి అది నాకు తెలుసు ఈ కొద్దిపాటి సమయంలో నేను ఈ అంశాలన్నింటి గురించి చెప్పడం కుదరదు నాకు తెలిసి మేము వీటి గురించి డెత్ పుస్తకంలో చెప్పాం వాటి గురించి ఎంత విశదీకరంగా వివరించామంటే ప్రజలతో ఎటువంటి శత్రుత్వం ఏర్పరచుకోనంత విపులంగా వివరించాం ఎందుకంటే మానవాళిలో ఎక్కువ శాతం ఎలా ఉన్నారు అంటే సూటిగా చెబితే తట్టుకోలేరు వాళ్లకు డ్రామా కావాలి అందుకని పబ్లిక్ లో దీన్ని చెప్పచ్చు అనే స్థాయిలో వీటి గురించి వివరించాం ఆ పుస్తకంలో ఆత్మహత్యలు ఇంకా ఎన్నో అంశాల గురించి చెప్తాం మనం ఇది సరళంగా చెప్పాలంటే జీవం జీవం ఉంది అంటే అది మీ జీవితంలో జరిగే సంఘటనలు కాదు జీవం అంటే అది మీ చుట్టూ జరుగుతున్న డ్రామా కాదు జీవం అంటే మీ లోపల ప్రాథమికంగా జరుగుతున్నది అది కొన్ని నిర్దిష్టమైన నియమాలను ధర్మాలను ఆధారంగా చేసుకుని నడుస్తోంది మీ చుట్టూ ఒక ప్రపంచం ఉంది ఓ సమాజం అది దాని పిచ్చి సూత్రాల ప్రకారం నడుస్తుంది అవి ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఈరోజు మీరు ఒక పని చేస్తే అందరూ వచ్చి చప్పట్లు కొడతారు అదే పని వంద సంవత్సరాల తర్వాత చేస్తే మిమ్మల్ని కిందికి లాగి పడేస్తారు ప్రస్తుతం ఒక ఉద్యమం జరుగుతోంది జాతి వివక్ష చూపించిన వారందరూ అప్పట్లో గొప్పగా చూడబడేవారు వాళ్ళు గొప్ప నాయకులు ప్రజలు ఇలా అనుకున్నారు వారు గొప్ప నాయకులని ఇలా అనుకునేది ఒకరు ఇద్దరూ కాదు ఈ రోజు ఎలా ఉందంటే ఎవరో ఒకరికి ఇలాంటి వివక్ష ఉంటుంది అని ఒకరు కాదు వివక్ష చూపించింది ఆ రోజుల్లో మొత్తం సమాజం అంతా అదే విధంగా ఉండేది ఒక వ్యక్తి ఎక్కువ మందిని చంపాడు ఎక్కువ మందిని ఆక్రమించాడు అందుకే అతను హీరో అయ్యాడు అందుకే వారి విగ్రహాలు పెట్టేవాళ్ళు అప్పటి సమాజంలో అలాంటి వాళ్ళు హీరోలు ఎందుకంటే జాతి వివక్ష కలవాడంటే అతను ఒకరి పట్ల ప్రతికూలంగా ఉండడమే కాదు మరొకరికి సేవ కూడా చేస్తూ ఉంటారు నేను మీ దగ్గర దోచుకుని వీరికి తీసుకెళ్లిస్తే ఈ మనిషికి ఆనందంగా ఉంటుంది అతను నేను అద్భుతమైన వ్యక్తిని అనుకుంటాడు అతన్నే రాబిన్హుడ్ అంటారు తెలుసా మీకు అందుకే ఒక దేశ ప్రజలు ఇతర దేశాలకు వెళ్లి వారిని దోచుకున్నప్పుడు ఆ మొదటి దేశానికి చెందిన వారు చప్పట్లు కొట్టి అద్భుతమని అన్నారు వారికి అది సరిపోలేదు వారి ధనాన్ని దోచుకోవడం సరిపోలేదు మేము ప్రజల్ని కూడా దొంగిలించి తీసుకుని వచ్చాం ప్రజలు ఆహా ఇది బాగుంది వీళ్ళు ఉచితంగా పనిచేస్తారు అనుకున్నారు ప్రజలు ఇది అద్భుతమని అన్నారు అర్థం చేసుకోండి ఇలా అన్నది ఒక వ్యక్తి మాత్రమే కాదు నమ్మే ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు సమాజం అంతా ఇతరులు బానిసలుగా ఉండడాన్ని ఆస్వాదించింది అందులో సందేహమే లేదు మనం దాని నుండి తప్పించుకోలేం అదే విధంగా ఒక సమాజంలో ఏ సమాజంలో అయినా సరే నేను చెప్తున్నది ఓ ఫలానా వ్యక్తి గురించో లేదా ఓ ఫలానా సమాజం గురించో కాదు ప్రతి సమాజంలోనూ ఇలాంటిదే ఏదో ఒకటి ఉంటుంది కొన్నింటిలో అది మనం సహించలేని స్థాయిలో ఉంటుంది కొన్నింటిలో సహించగల స్థాయిలో ఉంటుంది కానీ ప్రతి సమాజంలో ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుంది నా చిన్నతనంలో ఇలా నాకు జరిగింది బహుశా నాకు పది పదకొండు సంవత్సరాలు అనుకుంటా లేదా పదకొండు పదకొండున్నర సంవత్సరాలు అప్పట్లో నేను ప్రతిదాన్ని ఈ విధంగా చూడటం మొదలు పెట్టాను ఏది న్యాయం ఏది అన్యాయం నాకు మా నాన్నగారు చాలా అన్యాయంగా కనబడ్డారు మా అమ్మ కూడా చాలా అన్యాయం చేస్తున్నట్లు అనిపించింది మా అక్క చెల్లెలు మా తమ్ముడు అందరూ చాలా అన్యాయం చేస్తున్నట్లుగా అనిపించింది రాజకీయ వ్యవస్థ అన్యాయంగా ఉన్నట్లు అనిపించింది సామాజిక పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది అనిపించింది అంతర్జాతీయ పరిస్థితి చాలా అన్యాయం అనిపించింది ప్రతిదీ నాకు అన్యాయంగానే కనబడేది ఇలా నాకు ప్రతిదీ అన్యాయంగా కనబడినప్పుడు మెల్లిగా నాలో కోపం 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 వచ్చింది ఆశ్చర్యం లేదు ఈ చేగువేరా పుట్టినరోజు తెలియకుండానే ఆయన్ను తలుచుకున్నాను నాకు ఒక పెద్ద స్ఫూర్తి నేను అప్పట్లో పోరాటంలో పాల్గొనాలనుకున్నాను ఎందుకంటే అన్యాయంగా ఉన్న వారిని అందరినీ నేను చంపాలి అనుకున్నాను ఎవరైతే ఈ ప్రపంచంలో అన్యాయంగా ఉన్నారో వారందరినీ చంపాలి అనుకున్నాను ఇదే సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయుడు చేసిన పని కూడా ఆయన వేలకొద్దీ ప్రజలు నరుకుతూ పోయాడు ఎక్కడైతే అన్యాయం కనబడిందో అక్కడ ఆయన నరుకుతూ నరుకుతూ పోయాడు అప్పుడు ఆయనకు అర్థమైంది ఈ పద్ధతిలో వెళితే ప్రపంచాన్నంతా నరికేయాల్సిందే అని ఎందుకంటే దాంట్లోనూ ఎంతో కొంత అన్యాయం ఉంటుంది ఆశ్రమం గురించి కూడా ఎంతో మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఈ ప్రదేశంలో ఎంత అన్యాయం జరుగుతోంది అని అవును నాకు అన్ని రకాల వ్యాఖ్యానాలు వస్తూ ఉంటాయి నేను ఎంత అన్యాయంగా ఉన్నాను అని కూడా ఎందుకంటే ఖచ్చితమైన న్యాయం అన్నదేమీ లేదు అందరినీ సంతోషపరిచేది ఏదీ లేదు అలా కుదరదంతే మీరు ఏ విధంగా చేసినా సరే ఒక కుటుంబంలో ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒక పిల్లవాడు తనకు అన్యాయం జరుగుతోంది అనుకుంటాడు ఎందుకంటే మీరు ఒక మామిడి పండు కోసినప్పుడు ఒక ముక్క మరో దానికంటే పెద్దగా ఉంటుంది అవును ఇలానే ఉంటుంది అందుకే మీరు ఇలా అతుకుల బొంతగా ఉన్నప్పుడు కొన్ని ముక్కలు పడిపోతూ ఉంటాయి అప్పుడు ఒక్కోసారి ఆ ముక్క లేకపోతే మీరు కొంచెం ఏం చెప్పాలి ఏడుస్తూ పాడుకుంటూ ఉంటారు వీటన్నిటి గురించి ఎంతో గొప్పగా చెప్పారు మనకి ఎవరైనా ఏడుస్తూ చాలా బాధలో పాటలు పాడుకుంటూ ఉంటే అది ఒక గొప్ప పాట అనుకుంటాం మనం అద్భుతం అనుకుంటాం అవునా వేరే వాళ్ళు ఏడుస్తుంటే మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు కదా ఎవరైనా బాధలో ఉంటే మీరు ఎంజాయ్ చేస్తారు మీరు సినిమాకి వెళ్లి అందులో వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ జీవితం అంతా వినాశనం అయిపోతే మీరు కూడా ఏడుస్తారు సినిమా నుంచి బయటకు వచ్చి సినిమా ఎంత బాగుంది అంటారు లేదు లేదు నేను కళల్ని విమర్శించడం లేదు నేనేం చెప్తున్నానంటే ఇతరుల విషాదాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు అది మీకు అంటనంత వరకు అవి మీకు జరిగితే మీరు ఏడుస్తారు కానీ అప్పుడు నిజంగా మీ కళ్ళ నీళ్లలో విషాదం ఉంటుంది అప్పుడు కన్నీళ్లు యాసిడ్ లా అనిపిస్తాయి మిమ్మల్ని కలిసివేస్తాయి లేకపోతే అదంతా బానే ఉంటుంది నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే సద్గురు ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తే మీరు ఇంత క్రూరంగా మాట్లాడాలా అంటే అందుకే నేను మీకు చెప్పాను నేను ఈ వ్యక్తి గురించి మాట్లాడడం లేదు అని మరే ఇతర వ్యక్తి గురించి కూడా మాట్లాడడం లేదు అని జీవాన్ని జీవంగా చూడండి అది తనదైన కొన్ని నియమాలు ఇంకా ధర్మాల అనుసారం జరుగుతోంది ఇప్పుడు మీరు ఎలాంటి సమాజాన్ని తయారు చేశారంటే అది ఎన్నో విషయాలకు సంబంధించిన అతుకుల బొంత అసలు దాని ఉద్దేశం ఏమిటో ఎవరికీ కూడా అర్థం కాదు మీరు ఈ సమాజాన్ని తీసుకుని వెళ్ళి మీ మనసు మీద ముద్ర వేస్తే మీ మనసు కూడా ఈ సమాజంలానే ఉంటుంది కనీసం సమాజానికి మక్కీకి మక్కీ ప్రతిబింబం కూడా కాదు మళ్లీ అందులో సమాజం గురించిన మీ వక్రీకరణలుంటాయి చూడండి మీరు సమాజం లేకుండా జీవించలేరు కానీ సమాజంలో మీకు విషాదం కలిగించే ఎన్నో అంశాలున్నాయి అది మీకు ప్రతికూలంగా పనిచేస్తే మీరు విచారంగా ఉంటారు మీకు అనుకూలంగా పనిచేసినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు ఇదే జరుగుతోంది మీకు ఒక మనస్సు ఆలోచన భావాలు ఉన్నాయి మీకు ఒక జీవం ఉంది ఇవి ఎలాంటివంటే మీకు తెలుసా ఈశా యోగా కేంద్రాల్లో అన్ని ఒంటెద్దు ఉన్నాయి తమిళనాడులో ఇది కొత్త మీకు తెలుసో లేదో కర్ణాటకలో మాత్రమే ఒంటెద్దుబళ్ళు తమిళనాడులో ఒంటెద్దుబళ్ళు ఉండవు రెండెడ్ల బండ్లు మాత్రమే ఉంటాయి అది చిన్న బండి అయినా సరే రెండెడ్లుంటాయి సాంప్రదాయ పరంగా దానికి సంబంధించిన అవగాహన నమ్మకాలు ఉన్నాయి నేను ఇక్కడ ఒంటెద్దు బళ్ళు ఉండాలి అన్నాను మన వాళ్ళు లేదు సద్గురు ఒక ఎద్దు ఉంటే అది లాగలేదు అన్నారు నేను పర్వాలేదు బాల్ బేరింగ్లు పెట్టండి ఏది అవసరమైతే అది చేయండి తేలిగ్గా లాగేందుకు వీలయ్యేలాగా కానీ ఒక ఎద్దు మాత్రమే ఉండాలి అన్నాను ఇప్పుడు మీలో ఉన్న జీవం ఇంకా మీ మనస్సు ఒక బండికి ఉన్న రెండెడ్ల లాంటివి ఆ రెండెడ్లను ఒకే దిశలో నడిపించాలంటే మీకు కొంత సామర్థ్యం ఉండాలి ఒకటి ఇటువైపుకి మరొకటి ఇటువైపుకి పోయాయంటే అంటే మీ బండి కూలిపోతుంది అది పూర్తిగా దారి తప్పకపోవచ్చు కానీ కొద్దిగా అటు ఇటు గుంజుతూ ఉంటే అప్పుడు మీకు డిప్రెషన్ గా అనిపిస్తుంది ఘర్షణ ఉంటుంది విచారంగా ఉంటుంది కానీ అది నిజంగా రెండు వైపులకు పోతే మీరు కుప్పకూలిపోతారు ప్రతి వాళ్ళు ఇలా కుప్పకూలిపోరు దురదృష్టవశాత్తు ఎనిమిది లక్షల మంది సంవత్సరానికి నాకు తెలీదు వాళ్లు రెండు లక్షలకు పైగా ప్రజలు ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల ఉన్నారు అంటున్నారు సరిగ్గా వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్లు పడుతున్న ఘర్షణ ఏమిటి కొంతమందికి ఏదో నయం కాని రోగం ఉండొచ్చు ఆ బాధ భరించలేక జీవితాన్ని ముగించాలి అనుకోవచ్చు దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి వారిని క్షమిస్తాం మరికొంతమంది ఆర్థిక సమస్యల్లో ఉండొచ్చు వారిని క్షమించలేం మరికొందరికి ప్రేమ విఫలమవుతుంది అలాంటి వారిని క్షమించలేం ఇంకెవరో పరీక్ష తప్పుతారు ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించలేం ఇలా ఎన్నో కారణాలున్నాయి ఇది వారి గురించి హాస్యాస్పదంగా మాట్లాడడం కాదు జరుగుతున్నది ఏమిటంటే మీలో జరుగుతున్నది ఏమిటంటే మీకు జీవితం అంటే ఏమిటి అని ఒక విధమైన మానసిక చిత్రపటం ఉంది ఇంకా మీలో ఒక జీవం ఉంది మీ జీవితం మీలో ఉన్న చిత్రపటంలా లేకపోతే మీరుగా ఉన్న ఈ జీవం నా జీవన్ నుండి ఏ విధంగానూ భిన్నమైంది కాదు అది ఎవరి జీవం నుండి భిన్నమైంది కాదు కానీ మీ మనసు ఎలా తయారైందంటే అది జీవాన్ని ప్రతిబింబించడం లేదు అది జీవాన్ని సేవించడం లేదు అది తనకు తానే ఒక పూర్తి జీవం అనుకుంటోంది మీరు మీ ఆలోచనలు ఇంకా మీ భావోద్వేగాలే ఒక పూర్తి జీవం అని నమ్మడం మొదలు పెడతారు మీ సామాజిక పరిస్థితులు ఒక పూర్తి జీవం అనుకుంటారు అప్పుడు ఒక ఎద్దు ఇటు పక్కకు లాగితే మరో ఎద్దు సూటిగా పోవాలని చూస్తుంది కానీ ఆ ఎద్దు పక్కకు లాగుతోంది వాటికున్న తాళ్లు ఎంత గట్టిగా ఉన్నాయో మనకు తెలియదు అది ఎంతకాలం నిలుస్తుందో మనకు తెలియదు ఒకవేళ బండి ఒరగకపోయినా సరే ఆ బండి మీద వెళ్లడం చాలా కష్టంగానే ఉంటుంది చూడండి మీ జీవితాన్ని అంతం చేసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఉన్నాడు ఆయన సామర్థ్యం పట్ల మీకు సందేహం అవసరం లేదు ఆయన ఎప్పుడూ కూడా ఒక్క మనిషిని కూడా చంపకుండా వదిలిపెట్టలేదు ఎప్పుడు విఫలం కాలేదు అవునా కొంతమంది చాలా కాలం జీవిస్తారు అంటే వారు మృత్యువుని తప్పించుకున్నారని కాదు వాళ్ళు చక్కగా జీవించారు అంతే వాళ్ల మనసు వాళ్ళ జీవం రెండెడ్లు ఒకే దిశగా నడిచాయి లేదా వాళ్లు ఎంత వివేకంతో ఉన్నారంటే వారు వాటిని ఒక ఎద్దుగా మలిచారు వారి జీవం మాత్రమే పరిగెడుతోంది వారి మనసు అన్నది చాలా తక్కువగా జరుగుతుంది లైక్ అందుకే సమస్య ఏమీ ఉండదు నన్ను ప్రజలు అడుగుతూ ఉంటారు సద్గురు అసలు మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా డిప్రెషన్ వస్తుందా అని మీకు అసలు చికా కలుగుతుందా అని అవన్నీ ఎక్కడ జరుగుతాయో తెలియదు ఎందుకంటే అవి ఎక్కడ జరుగుతాయో సాధారణంగా చోటు నాలో లేదు ఏదో ఎప్పుడైనా ఇలా వచ్చి కూర్చుని మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను మనసుని వెనక్కి తెచ్చుకుంటాను లేదంటే అసలు అది ఉండదు సరే నా ఉంది అది కొంచెం నొప్పిగా ఉంది వేలుకు చికాకు ఉండదు కదా కానీ చిటికెన వేల్ని చూడడం వల్ల చికాకు ఇక్కడ కలగచ్చు చికాకు అన్నది మీ చిటికెన వేల్లో కలగదు లేదా చికాకు అనేది మీ కాలి బొటనవేలులో కలగదు లేదా చికాకు మీ మోకాళ్లలో కలగదు చికాకు ఒకే ఒక చోట జరుగుతుంది ఆ ప్రదేశాన్ని మీరు ఆ ప్రదేశాన్ని కనుక పక్కన పెట్టాలంటే చాలా కృషి చేయాలి ప్రస్తుతానికి మీరు చేయగల మంచి పని ఏమిటంటే ఈ రెండు ఎడ్లలో ఒక క్రమశిక్షణ తీసుకురావాలి ఆ రెండు ఒక దిశగా నడవాలి మీరు జీవం మనసు ప్రకారం నడిచేలా చేసేందుకు ప్రయత్నించకూడదు అటువంటిదేమీ ఉండదు దానికదే నడుస్తుంది అది మీది కాదు మీరు దాన్ని నడపరు అది నడుస్తూ ఉంటుంది అదే సృష్టి మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీ ఎద్దుని ఏదైతే పూర్తిగా మీరు తయారు చేసుకున్నారో ఆ ఎద్దు మీకు అర్థం అవుతుంది కదా ఇది మీ ఎద్దు ఇదంతా మీరు సృష్టించుకున్న మీ ఎద్దు మీరు తయారు చేసుకున్న ఎద్దు జీవం అనే ఎద్దుతో నడిచేలా చూడాలి మీ ఎద్దు అది కేవలం జీవం అనే ఎద్దుకు నీడలా ఉండాలి మీ ఎద్దు అంటే ఈ నీడ లేచి నుంచుని దాని సొంత చెత్తను అది చేస్తాను అంటే అప్పుడు ఖచ్చితంగా సమస్యలే దీనికి ఎన్నో రియాక్షన్లు వస్తాయని నాకు తెలుసు ఎందుకంటే లైవ్గా వెళుతోంది కానీ నేను చెప్తున్నది ఏమిటంటే ఉన్నది జీవం అన్నది ఒకటి ఉంది ఇంకా అది ఎంత అదృష్టం అంటే పరిణామక్రమం వల్ల మనకి ఇలాంటి మెదడు లేదా మెదడు చేసే కార్యకలాపాలున్నాయి కాకపోతే ఆ ఎద్దును ఎలా నడపాలో మీరు నేర్చుకోలేదు అంతే మీరు దాన్ని విచారం అని పిలవండి మీరు దాన్ని చికాకు అని పిలవండి మీరు దాన్ని డిప్రెషన్ అని అనండి మీకు తెలుసా ఈ డిప్రెషన్ క్లబ్బులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి ఎందుకంటే గత రెండు సంవత్సరాల్లో నేను ఇలా ఏదో చెప్పానని కానీ నేను మళ్లీ మరోసారి చెప్తున్నాను ఇది వారిని అవమానపరచాలని కాదు ఇదేదో నాకు వారి పట్ల సానుభూతి లేకపోవడం వల్ల చెప్తున్నది కాదు ఇలా ఎందుకు చెప్తున్నానంటే దేర్ బియాండ్ దానికి అతీతమైన ఒక మార్గం ఉంది అలాంటి ఒక మార్గం ఉన్నప్పుడు మీరు దాన్ని శోధించకపోతే అది చాలా దురదృష్టకరం సరే లేదు సద్గురు జీవితంలో ఇవి సహజమే కదా ఎత్తు పల్లం ఎత్తు పల్లం అని ఉంటాయి కదా అంటారు మీకు తెలుసా ప్రజలు వెంటనే వారి విషాదం చుట్టూ ఎన్నో తత్వాలను అల్లుతారు లేదు ఇదంతా సహజమే గత రెండు రోజులు నేను సంతోషంగానే ఉన్నాను కిందటి వారమంతా విషాదంగా ఉన్నాను ఇదంతా సహజమే ఏదైతేనే మాకు పెళ్లైన కొత్తలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కానీ గత పదిహేనేళ్లుగానే మేము విచారంగా ఉన్నాం నేననేది ప్రజలు వాళ్ల విషాదాల చుట్టూ ఎన్నో తత్వాలను అల్లుతున్నారు అసలు ఆ అవసరమే లేదు మీ విషాదం చుట్టూ కాని మీ ఆనందం చుట్టూ కానీ మీ ప్రేమ చుట్టూ కానీ మీరిలా తత్వాలను అల్లాల్సిన పనిలేదు ఎందుకంటే ఇవన్నీ మీరు మీ ఆలోచనలలో ఇంకా భావాలలో సృష్టించుకునేవి మాత్రమే ఒక తత్వం అవసరం ఇక్కడ లేదు అసలు ఎటువంటి తత్వం అవసరం లేదు వివరణ గాని మతం గాని దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీరు ఆయన్ను ప్రేమిస్తారు అసలు ఇటువంటివి ఏమీ అవసరమే లేదు ఒకవేళ మీ మనస్సు అనే ఎద్దు పూర్తిగా మీ నియంత్రణలో ఉంటే కావలసింది అదొక్కటే మీ మనస్సు అనే ఎద్దు మరో దిశగా పరిగెడుతోంది ఒకవేళ అది మీ అదుపులో ఉంటే మీరు దాన్ని అది చేయాల్సిన పని అది చేసేలా ఉంచుకుంటారు మీ బండికి రెండెడ్లుంటే రెండెడ్లు ఒకే దిశగా పోవాలి ఆ రెండెట్లు వేరే వేరే ఉద్దేశాలతో ఉన్న క్షణమే అప్పుడు చూడండి ఈ జీవం మీరు అనబడే జీవం ఇది డబ్బు సంపాదించాలి అనుకోవడం లేదు ఇది పేరు సంపాదించాలి అని అనుకోవడం లేదు ఇదో అదో పొందాలి అని అనుకోవడం లేదు అవును శరీరానికి పౌష్టికాహారాన్ని అందించాలి అంతే ఇది ప్రాథమికమైన అవసరం ఒకవేళ శరీరానికి పౌష్టికత లభిస్తే అది ఉంటుంది లేదంటే అది పోతుంది కనీసం ఆ విషయం కూడా అది అడగదు మనం దాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటాం కానీ జీవం ఎంతో అద్భుతంగా ఉల్లాసంగా జరగాలి అనుకుంటుంది ఎంత అద్భుతంగా ఎంత ఉల్లాసంగా వీలైతే అంత అద్భుతంగా మీరు ఇలాంటివి చూడాలి బహుశా మీరు ఇలాంటివి చూసి ఉండకపోవచ్చు ఈ రోజుల్లో అందరికి ట్రాక్టర్లు ట్రక్కులు ఉన్నాయి లేదంటే ఈ మట్టి రోడ్లలో ఇక్కడ మట్టి రోడ్లున్నాయి మీకు తెలుసా చాలా లోతుగా తగ్గుంటాయి అవి సాధారణ భూమికి పది ఇరవై అడుగుల లోతులో తగ్గుంటాయి ఆ విధంగా ఉంటాయి మీరు చూస్తే ఎడ్ల బండి నడిపేవాడు ఆ రెండెడ్లను ఒక దిశగా నడపడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు ఎందుకంటే భూమి చదునుగా లేకపోతే ఎడ్లకు అర్థం కాదు ఒకటి ఇటు పోవాలి అనుకుంటే మరొకటి అటు పోవాలి అనుకుంటుంది ఒకటి సౌకర్యంగా అలా నడుస్తూ ఉంటుంది మరొకటి సౌకర్యం కోసం వెతుకుతూ ఉంటుంది ఎందుకంటే రోడ్డు అలా ఉంటుంది కాబట్టి ఒక ఎద్దు మీద చాలా ఎక్కువ భారం పడుతూ ఉంటుంది అది పక్కదాని మీద పెట్టాలని చూస్తూ ఉంటుంది బండి నడిపేవాడు అదుపు చేయడానికి కష్టపడుతూ ఉంటాడు అతనికి ఎంత నైపుణ్యం ఉంది అన్నది అతను అందులో నుంచి ఎంత బాగా బయటపడతాడు అన్నదాన్ని నిర్ణయిస్తుంది సాధారణంగా ఒకరు లేదా ఇద్దరు బాగా నైపుణ్యం గల ఉంటారు కష్టమైన రోడ్లు వచ్చినప్పుడు వారి బండిని అవతలి వైపున పెట్టి నడుచుకుంటూ వెనక్కి వచ్చి ఒక్కొక్క బండిని అటు పక్కకు తీసుకెళ్తారు ఒకే డ్రైవర్ ఎందుకంటే వారికి స్పష్టంగా తెలుసు కష్టమైన ప్రదేశం వచ్చినప్పుడు రెండడ్లని నడపడానికి అందరికీ ఒకే విధమైన సామర్థ్యం ఉండదని చదునుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నడిపిస్తారు చదునుగా ఉన్నప్పుడు ఒకవేళ అవి అటు ఇటు గుంజుతున్నా మీకు అర్థం కాదు ఎందుకంటే బండి సూటిగానే పోతూ ఉంటుంది దిస్ రీజన్ వై మానవ పరిణామం దిశగా ఉద్దేశించిన కార్యకలాపం చేయడం అన్నది ఒక మానవుడు తన జీవితంలో చేయగల అత్యంత ముఖ్యమైన పని మన సంస్కృతిలో అనాదిగా ఆధ్యాత్మిక ప్రక్రియ ఎంతో ముఖ్యమైందిగా ఉన్నతమైన జీవితాంశంగా ఎందుకు భావించారు అంటే దానికి కారణం అందులోని ఒక అంశం సత్యమైతే మరొక అంశం ఈ మానసిక యథార్థం ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకోవాలంటే కూడా కొంత కృషి అవసరం లేదంటే మీరు సృష్టించుకున్న మీ మనసు అనే ఎద్దుని నిజమని భావిస్తారు మీరు సృష్టించుకున్న ఎద్దు ముఖ్యంగా మీరు తయారు చేసుకున్న ఈ ఎద్దు పూర్తిగా మీ నియంత్రణలో ఉండాలి అవునా సృష్టికర్తకు సంబంధించిన ఎద్దు అది పూర్తిగా మన నియంత్రణలో లేదు దానిని మనం కాలభైరుడికి వదిలేద్దాం కానీ మీకు మీరు సృష్టించుకున్న ఈ ఎద్దు పూర్తిగా మీ అదుపులో ఉండాలి కదా కానీ ప్రస్తుతం అదుపు తప్పుతున్న ఎద్దు మీ మనస్సు అనే ఎద్దే అది ఎన్ని విధాలుగా వ్యక్తమవుతోందంటే ఈ రోజున మానవాళ్ళు ఎదుర్కొంటున్న వివిధ రకాల బాధలు ఇవన్నీ అది అభివ్యక్తం అయ్యే రకరకాల విధానాలే మీ బాధ ఎంత తీవ్రంగా అయ్యే అవకాశం ఉందంటే అసలు ప్రాథమికంగా మీరు ఇక్కడ ఉన్నది మీరు జన్మించారు మీరు సజీవంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాథమిక కారణమే ముఖ్యమైంది కాకుండా పోతుంది అంటే మీరు తయారు చేసుకున్న ఆ నీడ లాంటి ఎద్దు ఇక్కడ నీడ అన్నది వాస్తవం కంటే మీకు ఎక్కువైపోతుంది జరుగుతున్నది అదే మీరు దాన్ని విచారం అనొచ్చు మీరు దాన్ని చికాక్ అనొచ్చు మీరు దాన్ని డిప్రెషన్ అనొచ్చు మీరు దాన్ని ఆత్మహత్య అనొచ్చు కానీ ప్రాథమికంగా జరిగింది ఏమిటంటే ఈ నీడ మీకు సత్యం కన్నా ముఖ్యమైపోయింది సరే ఈ యువకుడు ఎవరో గాని ఇది చాలా దురదృష్టకరం కానీ ప్రతి సంవత్సరం దాదాపుగా ఎనిమిది లక్షల మంది ప్రజలు ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు మనం ఒక గొప్ప సమాజాన్ని లేదా నాగరికతని నిర్మించుకున్నామని గర్వపడలేం మనం నిజంగానే గొప్ప నాగరికతను సృష్టించుకున్నట్లయితే అప్పుడు అన్ని రకాల ప్రజలు అన్ని రకాలకు చెందిన వాళ్ళు బలవంతులు బలహీనులు సామర్థ్యం కలవారు అసమర్థులు అందరికీ ఎక్కడో అక్కడ ఒక స్థానం ఉండాలి అందరికి ఇంత మాత్రం తెలియాలి వారు ఉండే ఆ చోట వారు ప్రశాంతంగా సంతోషంగా ఎలా ఉండాలో తెలియాలి ఇది నాగరికత అంటే ప్రస్తుతం గత శతాబ్దంగా మన ఉద్దేశంలో నాగరికత అంటే వెళ్లి ప్రజలను చావుగొట్టి వాళ్లకు చెందిన వాటిని లాక్కొని మేము నాగరికులం అని అనాలి అనుకుంటారు నాగరికత అంటే మీ ఉద్దేశంలో ఇదే అయినప్పుడు అంతర్గతంగా ఎన్నో విషయాలు గాడి తప్పుతాయి ఎందుకంటే మీరు సృష్టించుకున్న అతుకుల బంతలో మీరు పెట్టుబడి పెట్టారు ఏ స్థాయి వరకు అంటే సరే నేను ఒక సామాజిక నిర్మాణం ఉండకూడదు అని అనడం లేదు లేదా ఎప్పుడూ సమాజంలో అంతా చక్కగా ఉంటుంది అని అనడం లేదు అది అలా ఎప్పటికీ ఉండదు చేయగలిగిందేమిటంటే మీ బుడగను మీరు బాగా పెద్దది చేసుకోవచ్చు మీ ఎద్దును ఎంత పెద్దదిగా కావాలంటే అంత పెద్దదిగా చేసుకోవచ్చు కానీ మీరు మీకు అది అక్కర లేనప్పుడు దాన్ని నిద్రపుచ్చగలిగి ఉండాలి మీరు సృష్టించిన దాన్నే మీరు నిజమని అస్తిత్వమని భ్రమపడ్డం మొదలు పెడితే మీరు మీ మానసికమైన దాన్ని అస్తిత్వపరమైనదిగా అపార్థం చేసుకుంటే దురదృష్టవశాత్తు బాధ అన్నది తప్పనిసరి ఈ క్షణంలో మీరు చిన్నప్పుడు నాకు ఈ మాట అర్థమయ్యేది కాదు అంటే ఈయన ఉత్తర ధృవంలో ఉన్నాడా అనుకునేవాడిని అసలు ఈ టాప్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఏమిటి వాళ్ళు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారంటే మానవాళ్ళంతా ఒక పెద్ద కుప్పగా పోగు చేస్తే వాళ్ళందరి మీద మీరున్నట్లు వీరి భావన వాళ్ల ఉద్దేశం ఉత్తర ధ్రువం అని కాదు ఇది అర్థం చేసుకోవడానికి నాకు కొంతకాలం పట్టింది ఎప్పుడైనా ఎవరైనా ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్ అనగానే నేను ఇలా అనుకునేవాండి బహుశా ఏమైనా ఉత్తర ధ్రువం దగ్గర నాట్యం చేస్తున్నారా అని ఎందుకంటే చాలా చిన్నతనం నుండి నాకు భూగోళం అంటే చాలా ఆసక్తి అందుకది నాకు కొంతకాలం పట్టింది అర్థం కావడానికి మానవాళ్లంతా వాళ్ళకంటే కింది స్థాయిలో ఉందని ఊహించుకుంటున్నారు అని అది టాప్ ఆఫ్ ది వరల్డ్ అంటే మీకు అలాంటి కళ్ళు ఉన్నప్పుడు బాధ అన్నది తప్పనిసరి ఇది మీరు స్పష్టంగా తెలుసుకోండి ఇదేదో నేను చెప్తున్నది ఒక వ్యక్తి గురించిన కామెంటరీ కాదు మీ అస్తిత్వం ఉన్న విధానం మీరు దీంతో ఏకీభవించగలిగితే భవించగలిగితే మీకు దీన్ని ఎలా అదుపు చేయాలో తెలుస్తుంది కేవలం అదుపు చేయడం మాత్రమే కాదు దీన్ని ఒక అసామాన్యమైన సంభాధ్యతగా ఎలా మలుచుకోవాలో తెలుస్తుంది లేదంటే ప్రతిరోజు ఈ రెండు ఎడ్లతో మీరు ఘర్షణ పడుతూ ఉంటారు అరుస్తూ దుర్భాషలాడుతూ మీరు ఎడ్ల బండేలు నడిపేవారిని చూడాలి వారు ప్రతినిత్యం ఎడ్లను ఎన్ని విధాలుగా తిడతారు ఎందుకంటే అవి తెలుసా పోతూ ఉంటాయి ఇంకా బూతులు ఇలా ఎన్నో దుర్భాషలాడుతూ ఉంటారు నాకు తెలుసు ఆ ఏమీ అర్థం కావు కాని మీలో మీకు అంత చేదు అనుభూతి ఉందన్నమాట ఈ రోజున మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం తిట్లు అనేవి కేవలం ఏదో ఎప్పుడో ఒకసారి సంయమనం కోల్పోయినప్పుడు మాత్రమే కాదు సాధారణ సంభాషణలో కూడా డైలీ బూతులేదు ఇది చాలా మారిపోయింది ఇది స్పష్టంగా ఒక బారోమీటర్ లాంటి ఎంత వ్యత్యాసం ఉందో తెలుస్తుంది మీ జీవానికి ఇంకా నీడకు మధ్య ఉన్న వ్యత్యాసం ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంటే అంటే మీరు కూర్చున్నా సరే నిలబడినా సరే మీ నోటు నుండి వచ్చేవి కేవలం దుర్భాషలు మాత్రమే అయితే తిట్లు చివాట్లు బూతులే అయితే అవును ప్రపంచం అంతటా ఇదే కొంతమంది ఇదేదో ఫ్యాషన్ అనుకుని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రాథమికంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీలో ఆ స్థాయిలో చికాకుండి మీ నుండి అద్భుతమైంది ఏది రావడం లేదు అలా కుదరదు కేవలం దుర్భాషలే వస్తాయి ఒకసారి ఈ దిశగా మానవాళి పోతోందంటే ఈ ఎనిమిది లక్షలు అనే సంఖ్య పెరుగుతూనే పోతుంది చాలామంది అసలు బతకడమే దండగా అని ఆలోచించడం మొదలు పెడతారు ఎందుకంటే వాళ్లు జీవాన్ని అనుభూతి చెందలేదు ఎంతసేపు వారి మనసులోనే చిక్కుకుపోయారు వారి మానసిక వాస్తవం అన్నది జీవన ప్రక్రియ కంటే అస్తిత్వపరమైన ప్రక్రియ కంటే శక్తివంతం అయిపోయింది మనం దేన్నైతే జీవం అని పిలుస్తున్నామో దానికంటే శక్తివంతం అయిపోయింది జీవం అనేది మీరు చేస్తున్నది కాదు మీరు దీన్ని సృష్టించలేదు ఇదొక అద్భుతం మీరు కనుక ఈ అద్భుతంలో ఒక భాగంగా ఉంటే పాలపుంతలున్నట్లుగా గాలి ఉన్నట్లుగా నీరున్నట్లుగా తమ సొంత ఆలోచన అంటూ ఏదీ లేకుండా ఉంటే వ్యక్తిగత అనుభూతి అంటూ లేకుండా అలా ఉంటే అప్పుడు మీరు కూడా బానే ఉంటారు అలా గాలిలో తేలిపోతూ సృష్టి మీకు ఒక వ్యక్తిగత అనుభూతినిచ్చింది మీరు అల్పులైనప్పటికీ ఈ సృష్టితో పోల్చుకుంటే అసలు ఏదీ కాదు ఒక చిన్న రేణువైన మీకు ఒక వ్యక్తి గత అనుభూతిని కలిగించింది మీరు ఇక్కడ కూర్చుని ఒక వ్యక్తిగత అనుభూతిని పొందగలుగుతున్నారు నాకు చెప్పడానికి మాటలు లేవు ఇది ఎంత గొప్ప బ్రహ్మాండం ఎంత అద్భుతమైన సృష్టి అన్నది వివరించడానికి మాటలు లేవు ఈ విశ్వంలో మీరు కనీసం ఒక మట్టి రేణు వంటి వారు కూడా కాదు మీరు సూక్ష్మాతి సూక్ష్మమైన జీవి అది కూడా కాదు ఇటువంటి సూక్ష్మమైన చిన్న రేణుకి ఒక వ్యక్తిగతమైన అనుభూతి ఇవ్వబడింది ప్రస్తుతం దాన్ని మీరు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు దాన్ని చాలా దుర్వినియోగం చేస్తున్నారు మీ బాధలు మీ చికాకులు మీ డిప్రెషన్ దురదృష్టవశాత్తు ఆత్మహత్య అనేది ఒక పరిణామం మాత్రమే కానీ ఎంతో మంది ప్రజలు నిజంగా ఆత్మహత్య చేసుకున్న వారి కంటే కూడా విచారంలో జీవిస్తున్నారు కానీ వాళ్లు జీవిస్తున్నారు ఎందుకంటే ప్రాణం అనే ఎద్దు ఎంతో బలంగా ఉంది అది విడిచిపెట్టడం లేదు అవును ఏదో కారణానికి జీవశక్తులు చాలా బలంగా ఉన్నాయి వారికి అందుకే పోవడం లేదు ఈ ఎనిమిది లక్షల మంది ప్రజలు విజయవంతంగా ఆత్మహత్య చేసుకున్నారు నాకు తెలిసి దీనికంటే మూడింతలు నాలుగింతలు లేదా ఐదింతల మంది ఉండేవారు ఖచ్చితమైన సంఖ్య నాకు తెలియదు కానీ వాళ్లు ఆత్మహత్య ప్రయత్నం చేసే ఉంటారు విజయం సాధించలేదంటే ఎందుకంటే ప్రాణం బలంగా ఉంది అందుకని ప్రాణం పోలేదు వారి మనసు పోవాలి అనుకున్నా ప్రాణం బలంగా ఉంది మీ మనసు భావాలు పోవాలి అనుకున్నాయి కానీ ప్రాణం గట్టిగా ఉండటం వల్ల పట్టుకునుంది సరే ప్రాణం ఎప్పుడు పోవాలి అన్నది ప్రాణం నిర్ణయిస్తుంది కానీ ఏ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నా సరే ఒకసారి జీవం వెళ్లిపోయిన తర్వాత అది రోగం వల్ల కాని లేదా యాక్సిడెంట్ వల్ల కాని సహజ మరణం వల్ల కాని లేదా ఆత్మహత్య ఏ విధంగా అనేది ముఖ్యం కాదు ఒకసారి జీవం వెళ్లిపోయిన తర్వాత మనం శిరస్సు వంచి నమస్కరించాలి ఎందుకంటే అది జీవం యొక్క నిర్ణయం ఏ కారణం వల్లైనా సరే వారు సజీవంగా ఉన్నప్పుడు దాన్ని ఎలా నివారించాలో మనం ప్రయత్నం చేయాలి కానీ ఒకసారి జీవం వెళ్లిపోయిన తర్వాత మీరు శిరస్సు ఉంచి నమస్కరించాలి ఎందుకంటే అది సృష్టి దానిమీద మీకు ఎటువంటి శక్తి లేదు మీకు దానితో పాటు ప్రయాణం చేసే శక్తి ఉంది మీకు దాన్ని అదుపు చేయడానికి శక్తి లేదు దాని దిశను మార్చడానికి మీకు శక్తి లేదు మీరు జీవితం అనే ప్రయాణాన్ని ఆస్వాదించగలరు అంతే ఒకసారి జీవం వెళ్లిపోయిన తర్వాత అది ఎవరైనా సరే ఏ కారణం చేతనైనా సరే వారు ఏ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు మీకు విశిష్టంగా కనబడవచ్చు లేదా హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ ఏ కారణం వల్ల పోయినా సరే ఒకసారి జీవం వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్న తర్వాత మీరు దానికి శిరసు వంచి నమస్కరించాలి గౌరవించాలి